అమెరికాలో సంథింగ్ ఒక బిగ్ హ్యాపెనింగ్ జరిగింది. అకస్మాత్తుగా అమెరికాకు సంబంధించినటువంటి సెక్యూరిటీ ఏజెన్సీల దగ్గరికి ఒక వ్యక్తి, చైనీస్ వ్యక్తి వచ్చాడు. అతనికి వెంటనే ఎలర్ట్ అయ్యారు, వాళ్ళు ఏదో ప్రిపేర్ చేసుకున్నారు, అతను ఏమైనా దాడి చేయడానికి వచ్చాడు ఇదని. తీరా చూస్తే కాదు, కొన్ని డాక్యుమెంట్స్ పట్టుకొచ్చాను, మీ పెద్దల్ని కలవాలి అన్నాడు. దాంతో ఇప్పుడు అతన్ని విచారిస్తున్నారు. అసలు విషయం ఏం తేలిందంటే, అతను ఒక గూఢచారి, చైనాకి సంబంధించిన గూఢచారి. చైనా అమెరికా మీద ప్లాంట్ చేసిన గూఢచారి రివర్స్ అయ్యాడు. సాధారణంగా చైనా ఏం చేస్తుంటుందంటే, వాళ్ళ తరపున స్టాఫ్ ఏ దేశాల్లో ఉన్నా వాళ్ళ బంధువుల డేటా అంతా చైనాలోనే ఉంటుంది. ఇక్కడ వీళ్ళు చైనా చెప్పినట్టే వినాలి. ఇప్పుడు మన భారతీయులు అమెరికాలో ఉన్న 170 దేశాల్లో ఉన్నారు. వాళ్ళని అక్కడ గూఢచర్య మనం చేయించాం. వాళ్ళని ఫాలో అప్ చేసి ఇక్కడ వాళ్ళ కుటుంబాల వాళ్ళని మనం ఏమి ఇబ్బంది పెట్టాను, లేకపోతే వీళ్ళని చూపెట్టి అక్కడ బ్లాక్మెయిల్ చేయించి మన పని చేయించుకో. అలా చేయించుకోవాలంటే పన్నుగాడిని ఎప్పుడో లేపేసేవాళ్ళం, లేకపోతే కనుక ఖలిస్తానీ ఉద్యమ నాయకులందరినీ లేపోతలు పడేసేవాళ్ళం. కానీ మనం అట్లా చేయం. అది రాకో లేకపోతే మిలిటరీ ఇంటెలిజెన్స్ వాళ్ళు చేస్తారు, మనం సిస్టమేటిక్గా ఉంటాం. బట్ చైనా అట్లా కాదు, వాళ్ళ పౌరుల చేతనే అరాచకాలు చేపిస్తుంటుంది, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళతో చేపిస్తుంటుంది. అట్లాంటి వాడు ఇతను. ప్రస్తుతం అతని దగ్గర నుంచి డేటా తీసుకునే పనిలో ఉన్నది అమెరికా.